ఎయిర్పోర్ట్ దగ్గర వదిలేయడానికి వెళ్తున్నాము హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరికి. సో మనం అయితే ఇంకా చూసేద్దాం కదండి, అలానే ఎయిర్పోర్ట్ ని అందరికి చూపిస్తాను మన ఫ్యామిలీ మెంబర్స్ కి ఎయిర్పోర్ట్ ఎలా ఉందో అనేది. సో మనం అయితే స్టార్ట్ చేసేద్దాం కదండి బ్లాగ్ అయితే. సో వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేయండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. పదండి చూపిస్తుంటాం. బాలనగర్, బాలనగర్ అంటే హైదరాబాద్ బాలనగర్ కాదు, షాద్నగర్ దగ్గర టోల్ గేట్ దగ్గర ఉన్న బాలనగర్ వస్తుందా వీడియో? ఇంతలా ట్రాఫిక్ చూడండి ఫ్రెండ్స్, ఎంత జామ్ అయింది చూడండి, కనిపిస్తున్నాయి వెహికల్ చాలా వరకు జామ్ అయినాయి, చూస్తున్నారు కదా మొత్తం జామ్ అయినాయి కార్లు కూడా, ఇలా వెళ్తున్నాయి వెహికల్స్. మాకు ఎయిర్పోర్ట్ టైం అవుతుంది అందుకనే కొద్దిగా స్పీడ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. స్పీడ్ అంటే 80-100 అంటే మొత్తం చూపించకుండా మామూలు ఇక్కడ చూపించుకుంటూ వెళ్తుంటాం, కానీ ఇక్కడ కూడా కొద్దిగా ట్రాఫిక్ జామ్ అయింది ఇక చూడండి. ఇది టోల్ గేట్ ఫ్రెండ్స్, ఇది బాలనగర్ టోల్ గేట్ చూస్తున్నారు కదా. మా బావ అయితే పట్టుకున్నాడు టోల్ గేట్. శంషాబాద్ ఫ్రెండ్స్ ఇది, ఇంకొక 5-10 మినిట్స్ లో ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళిపోతాము. చాలా బాగుంది.
ఫ్రెండ్స్ ఇది ఎయిర్పోర్ట్ రోడ్ ఇది చూడండి ఎంత బాగుంటుంది ఎయిర్పోర్ట్ రోడ్ ఫ్రెండ్స్ ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూడండి ఎట్లా ఉంది చూపి అంతా చూపి ఇప్పుడే ఎయిర్పోర్ట్ లోకి వచ్చిన ఫ్రెండ్స్ చూస్తున్నారు సో ప్లేన్ కి అయితే టైం అయింది ఇప్పుడు మనం దిగుదాం వెళ్దాం సో ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్లో అయితే చాలా మంది పోలీసు వాళ్ళు ఉన్నారు పోలీసు వాళ్ళు అందరూ నన్ను ఎందుకంటే నేను వీడియో తీసుకుంటే కొంచెం చూస్తున్నారు సో చూడండి ఎయిర్పోర్ట్ ఇదంతా ఇంకా క్లాసెస్ ఉన్నాయి కనిపిస్తున్నాయి ఇంకైతే జనాలు అయితే చాలా మంది వచ్చినారు అరైవల్ చూసండి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది అయితే కొంతమంది వెయిట్ చేస్తున్నారు లగేజెస్ పట్టుకొని ఫ్రెండ్స్ ఇదైతే ఎయిర్పోర్ట్ సో మనకి లోపల కలర్ లేదు వెళ్తలేము కాబట్టి ఎక్కుతున్నాం
సో ఫ్రెండ్స్, మేము మా డాడీ కోసం వెతుకుతున్నాము. ఇక్కడ ఉన్నాడు, కొంచెం కనిపించలేదు. వెతుకుతున్నాం. హలో, అక్కడ చూస్తున్నారు కదా కింద డాగ్ ఎంత బాగుంది చూడండి. చేతిలో ఒకటి ఉంది అండ్ కింద ఒకటి ఉంది. సో ట్రాఫిక్ అయితే చాలా ఉంది, సౌండ్స్ అయితే చాలా వస్తున్నాయి. నేనైతే ఏం మాట్లాడే వీడియోని అయితే వీడియోలు ఎంత ఎక్కువైతుందని చెప్పి నేనైతే 2 పార్ట్స్గా పెడుతున్నాను. సో ఈరోజు ఒకటి, రేపు ఒకటి పెడతాను ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే ఒక పార్ట్ పెడుతున్నా, పార్ట్1. సో వీడియోని అయితే కంప్లీట్గా చూసినందుకు అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సో ఈరోజు అయితే ఇంతే ఫ్రెండ్స్, బాయ్. అండ్ రేపు అయితే వీడియో ఖచ్చితంగా పార్ట్ 2 అయితే వస్తుంది, మిస్ కాకుండా అయితే చూడండి.